ప్రపంచ దేశాలను గడగళ్లాడిస్తున్న కరోనా వైరస్ భారత్లోనూ విస్తరించే అవకాశాలపై ఆందోళన వ్యక్తమవుతోంది కేరళలో కరోనా వైరస్ కు సంబంధించి రెండు కేసులు ఇదివరకే నమోదయ్యాయి ఇటీవల చైనా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది అయితే పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి మరిన్ని ఫలితాల కోసం వేచి చూస్తున్నట్టు కేరళ ప్రభుత్వం పేర్కొంది అందుకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించింది కరోనా వైరస్ సోకిన వ్యక్తి వుహాన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిగా అనుమానిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి కెకే షెల్జా కొల్లా మీడియాకు తెలిపారు జనవరి నాలుగున చైనా నుంచి తిరిగి వచ్చిన ఈ విద్యార్థి ప్రస్తుతం వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు అతను స్వల్ప లక్షణాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది అయితే మరో అవకాశం తీసుకోకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు అక్కడ యంత్రాంగం వివరిస్తోంది భారత్ లో కరోనా తొలి కేసు కేరళలోని తిస్పూర్లో లో నమోదైంది ఆ విద్యార్థినికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది బాధితురాలు చైనాలోని వుహాన్ నగరంలో విద్యాభ్యసింది వైరస్ తీవ్ర తీవ్రతకు భయపడి ఆమె కేరళకు తిరిగి వచ్చారు ఆమె నుంచి నమూనా తీసుకుని పుణేకు పంపించగా కరోనా సోకిన విషయం బయటపడింది అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు తాజాగా మరో కేసుతో ఇప్పటి వరకు భారత్ లో ఇద్దరు వైరస్ బాడిన పడినట్టు ధృవీకరించారు కరోనా వ్యాప్తి చెందిన దేశాల నుంచి దాదాపుగా భారతదేశానికి చెందిన ఒక వెయ్యి ఏడు వందల తొంభై మూడు మంది ప్రయాణానికి నుంచి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది వీరిలో డెబ్బై మందిని ఐసోలేషన్ సదుపాయం కలిగిన ఆసుపత్రిలో చేర్చగా ఒక ఏడు వందల ఇరవై మూడు మంది గృహ ఐసోలేషన్ లో ఉన్నట్లు మెడికల్ బులెటిన్ తెలుపుతోంది రాజస్థాన్ లోని జైపూర్ లో కూడా కరోనా కేసులు వెలుగు చేశాయి విదేశాల నుంచి తిరిగి వచ్చిన ముగ్గురు కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది ప్రాథమిక లక్షణాలను బట్టి అది కరోనా వైరస్ ప్రభావంగా అక్కడి వైద్యులు గుర్తించారు ఆ ముగ్గురు స్థానిక ఎస్ఎంఎస్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించినట్లు అక్కడి సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ మీనా తెలిపారు వైరస్ సోకిన ముగ్గురు వ్యక్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఐసోలేషన్ విభాగంలో ఉంచి చికిత్స అందించినట్లు ఆయన పేర్కొన్నారు